49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ తెలంగాణలో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి. హైదరాబాద్ హబ్సిగూడలో 95 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. మంత్రి కేటీఆర్ సూచనల మేరకు ముంపు ప్రాంతాలు, నాళాల పట్ల ముందస్తుగానే చర్యలు తీసుకున్నామన్నారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెళ్లి చేసుకోవడానికి ఏ ఎక్కడ పోయినా కూడా ఏ ఫంక్షన్ ఆడినా కూడా ఈరోజు లక్షల రూపాయలు తీసుకుంటా ఉన్నారు. గవర్నమెంట్ తరపున మల్టీ ప్లేస్ కాంప్లెక్స్ ఒకటి కడితే దాంట్లో తక్కువ రేటు 15-20 వేలకే ఇవ్వచ్చు. అట్లా కూడా చేద్దామని ఒక ఆలోచనతో గౌరవప్రద రామతపూర్లో ఒకటి మల్టీ ప్లేస్ బిల్డింగ్ కూడా కట్టుకున్నాం. దాదాపు 1000 మంది పెళ్లి చేసుకునే కెపాసిటీ గల బిల్డింగ్ రామతపూర్లో కట్టుకున్నాం. 1000 మందికి సరిపడే రకంగా నామినల్ ఫీజు 15-20 వేలు ఒక ఫీజు కడితే టెంపరీ అంటారు, దాని మెయింటెనెన్స్ కోసం ఫీజు కడితే ఆరు నుంచి పెళ్లి చేసుకున్నారు. అదే రకంగా ఇంకోటి మల్లాపూర్లో కట్టుకొని ప్రపోజల్ పెట్టాం, గవర్నర్ ఎంఆర్ఓని రిక్వెస్ట్ చేసాం, తన స్థలాన్ని కూడా ఆ ఎన్ఎఫ్సి పక్కన టెంపుల్స్ అయిన సందర్భం దాని పక్కనే ఒకటి ఇవ్వాలని చెప్పి రిక్వెస్ట్ చేసిన రోడ్డు ఎక్కువ స్థలం చేయమని చెప్పి అది కూడా ఎంపీ గారికి రాసిన త్వరలోనే అది కూడా రాబోతా ఉంది. అక్కడ ప్రాంతం వాళ్ళకు అదొక కాంప్లెక్స్ అయితే పెళ్లి చేసుకోవడానికి అక్కడ కూడా ఒక వసతి కలుగుతుంది. మరి ఇక్కడ ఒక వసతి ఇక్కడ ఉప్పలవరం కూడా అయిపోయింది, కాపర్ కూడా అయితే రెండు అవుతాయి. తక్కువ 15-20 వేలనే పెళ్లి చేసుకునే రకంగా అరేంజ్మెంట్ చేసుకోవచ్చు. అదే రకంగా మరి కళ్యాణ లక్ష్మి శాదివరకు సంబంధించిన చిప్స్ రావడం వల్ల కొద్దిగా ఖర్చులు వెళ్ళిపోతాయి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపడతాం.